జానీ జానీ ఎట్టకేలకు బెయిల్ వచ్చింది అక్టోబర్ మాస్టర్ జైలు నుంచి బయటకు రానున్నట్టుగా తెలుస్తోంది పోక్సో కేసులో నార్సింగి పోలీసులు జానీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది జానీకి నేషనల్ అవార్డు రద్దు అవ్వడం ఆ టైంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ కూడా రద్దు అవ్వడం గురించి అందరికీ తెలిసిందే అసిస్టెంట్ పెట్టిన కేసుతో పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు జానీని గోవాలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు ఇక ఇప్పుడు జానీకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది జానీ మాస్టర్ తనను వేధించాడని పలుమార్లు అత్యాచారం చేశాడని సెట్స్ లోను అల్లరి చేసేవాడని క్యారవాన్ లో కూడా విడిచిపెట్టలేదని మైనర్ గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశాడంటూ అతని అసిస్టెంట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది పైగా పెళ్లి చేసుకోవాలని మత మార్పిడి అంటూ ఒత్తిడి కూడా చేశాడని ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద ఫోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఇక జానీ మాస్టర్ మాస్టర్ భార్య పేరును కూడా ఫిర్యాదులో పేర్కొంది జానీ మాస్టర్ భార్య కూడా తనను చాలా సార్లు కొట్టిందంటూ అందులో ఉంది అయితే ఈ విషయాల మీద జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా మీడియాతో మాట్లాడింది తానే జానీ మాస్టర్ వెంట పడింది పెళ్లి చేసుకోమని వేధించింది ఆమెకు చాలా అఫైర్లు ఉన్నాయి అంటూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకొచ్చింది జానీ మాస్టర్కు ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దు చేయడాన్ని చాలామంది వ్యతిరేకించారు ఆటా సందీప్ యానీ మాస్టర్ వంటి వారు బయటకు వచ్చినా ఈ విషయాన్ని ఖండించారు బండి సరోజ్ వంటి వారు కూడా అలా అవార్డుని రద్దు చేయడాన్ని తప్పు పట్టారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవుతారా లేదా అన్నది చూడాలి